అటువంటి గురువు కాబట్టి ఆయన శుభోదయాయ నమః. ఉదయం శుభోదయం అని రెండు మాటలు. ఉదయము అంటే చీకటి పోయి వెలుగు రావడం, అంటే సూర్యోదయం. శుభోదయం, శుభోదయం అంటే ఆ వచ్చిన వెలుతురు సద్వినియోగం చేసుకుంటే అది శుభోదయం. చూడండి, ప్రభాతం, భాతం కాంతి, కాంతి రావడానికి ముందున్న కాలం ప్రభాతం, కొద్దిగా చీకటి ఉంది. సుప్రభాతం, ఎప్పుడు మనం భగవంతుని యొక్క చింతన యందు గడిపితే సుప్రభాతం. ఇంకా కొద్దిగా చీకటి ఉంది అని ఆ చీకటిని ఈశ్వరుణ్ణి నిద్రలేపడానికి భావజాలమునందు ఉపయోగించాడు. ఉపయోగించి శ్లోకములు చదివి భగవంతుని యందు తన్మయత్వాన్ని పొందాడు కాబట్టి సుప్రభాతం. అట్లా ఉదయం శుభోదయం, తెల్లవారినది సూర్యుడు వస్తాడు. సూర్యుడు వచ్చాడంటే ఉదయించారు అని గుర్తు. ఉదయిస్తే ఏమవుతుంది? సమస్త ప్రాణులకు జాగృత్ కలుగుతుంది, ఇంద్రియములన్నీ పనిచేయడం మొదలెడతాయి, మనసు పనిచేయడం మొదలెడుతుంది. కాబట్టి తెలివిలోకి వచ్చాడు అంటారు కదా తికన గారు, ఏదో భారతంలో వర్ణిస్తారు. నిరజాకరములు నిష్టయై చేసిన భవ్యత పంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగం పుభ్రువనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరగిన గట్టి అనగా అతుల వేదత్రయలతి కాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అంటారు విరాట పర్వంలో. నీరజాకరములు నిష్టయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా, ఆ తామర మొగ్గలు రెండు చేతులు ఎత్తిలా నమస్కారం పెడుతున్నట్టుగా అలా ఉండిపోతే మొగ్గ, సూర్యకిరణం పడగానే తామర పువ్వులు వికసించే. అట్లాగే దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు భ్రూవనంగా, చక్రవాక పక్షులకి ఆ భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి విశేషమైనటువంటి ప్రీతి. కానీ వాటికి చీకటి పడితే కళ్ళు కనపడం, అందుకని ఒకదాని ఒకటి దూరం అయిపోయి అలమటిస్తాయి. ఏవి అని, భర్త ఏడిన ఆవిడ, భార్య ఏదని ఈయన, అలమటిస్తాయి. సూర్యోదయం అవగానే కళ్ళు కనపడి ఎంతో సంతోషంగా ఒకటి పక్కన ఒకటి చేరి కూకువులు ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటాయి. అందుకని చక్రయుగ్మకంబులయనురాగంపు భ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాక గరగిన గట్టి అనగా, సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త కలిసిపోయి పరబ్రహ్మము ఈ కంటితో చూడ్డానికి వీలుగా దివ్ ప్రకాశమై నిలబడితే వెలుగుల ముద్దగా. దానికి తోడు మూడు వేదములు ఏ దుంపలోంచి పుడుతున్నాయో ఆ దుంప ఆకాశంలోకి వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో అటువంటి దుంపగా. అఖిల జగముల కందెరయగుచు లోకాల్లో ఉన్న అన్ని ప్రాణులు కళ్ళు తెరుచుకునేటట్టు చేసి జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి, చేతులనే సరోజాలు కమలాలు ఇలా ముడుచుకుంటాయి అంటే అందరూ నమస్కారం పెడతారు, హృదయములు వికసిస్తాయి తెల్లవారింది అమ్మయ్యా అని. అలా ముకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే, అది సూర్యోదయం. భానుబింబం తూర్పు కొండ మీదకు వచ్చింది. అయితే ఈ తెల్లవారణం ఆయుర్దాయం పోయింది. ఎందుకని? రేపు తెల్లవారింది అనుకోండి, మనందరం ఆయుర్దాయంలో రాత్రి అయిపోయిందా? అప్పుడు ఆయన చాలా తెలివిగా ఆయుర్దాయాన్ని గ్రసించేస్తున్నాడు. ప్రత్యాయంతికతాహ పునర్న దివసాహ కాలో జగద్భక్షక, కాలస్వరూపంతో జగత్తుని భక్షించేస్తున్నాడు. కానీ గురువుగారు ఏం చేస్తారు అంటే ధర్మానురక్తిని కల్పించి శాస్త్రానురక్తిని కల్పించి ఆ కాలము సద్వినియోగం అయ్యేటట్టు చేస్తాడు. ఒరే తెల్లవారుజామున నిద్రలే, లోకబాంధవుడు ఆకాశంలో వచ్చేటప్పటికి ఇంకా నువ్వు పడుకుని ఉండకూడదు, కనీసం లేచిపోయి ఉండాలి నువ్వు ఆ పాటికి. లేకపోతే కృతఘ్నఘ్న యదేవా యజ్యోతిషాం పతయే నమః, అది కృతఘ్నత. భగవానుడు బింబం వచ్చేసేటప్పటికి ఇంకా పడుకుని ఉంటావా, లే అంటాడు.
గురువు గారు చెప్పారు, ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. విశ్వామిత్రుడు రాముణ్ణి లేపల కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థూల కర్తవ్యం దైవమాంధికం. లేచితే దైవానికి సంబంధించిన కార్యక్రమాలు చెయ్యాలి లే అంటాడు. అట్లా ధర్మాన్ని గురువుగారు చెప్తారు, మీరు ఏ ధర్మాన్ని ఆచరించారో ఏ శాస్త్రాన్ని పట్టుకున్నారో అది శుభోదయం. కాకుండా తెల్లవారింది లేచాం, ఈ భోగం అనుభవించామా ఆ భోగం అనుభవించామా, కాలము హరణమైపోయింది, జీవితము వ్యర్థమైపోయింది. ఉదయం శుభోదయం, ఉదయము శుభోదయం ఎప్పుడైంది? ధర్మాన్ని ఆచరించిన నాడు. అందుకే ఆ ప్రహ్లాదుడు కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మ్రొక్కు చిరము చిరము విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరిద విలిన మనము మనము భగవంతువలగొను పదములు పదములు పురుషోత్తముది మీది బుద్ధి బుద్ధి చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు హరి తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి అంటాడు. గురువు ఏం చెప్తాడంటే, భగవంతుణ్ణి చేరు, దానికి ధర్మాచరణం చేయి, కాలంలో ఎప్పుడు ఏం చేయాలో అది చెయ్యి అని కర్తవ్యం చేయిస్తూ ఉంటాడు. మంచి పనులు చేయిస్తూ ఉంటాడు. చేయిస్తాడు కాబట్టి కాలము సద్వినియోగం అవుతోంది, జీవుడికి ఉద్ధరణ కలుగుతోంది. కాబట్టి శుభోదయంగా మార్చడం ఎవరు చేస్తారు? గురువుగారు చేస్తారు. ఉదయంగా ఎవరు చేస్తారు? తన కర్తవ్యంగా సూర్యుడు చేస్తాడు. అందుకని శంకర భానవే, సూర్యుడి పక్కన ఇంకొక సూర్యుడు. నిజానికి ఆ సూర్యుడు అలా కాంతినిస్తుంటే ఈ సూర్యుడు జ్ఞానమన్న కాంతిని విరజిమ్ముతున్నాడు. కాబట్టి శంకర భానవే, ఆయన్ని కూడా సూర్యుడనే అన్నారు. ఆ సూర్యుడు ఉదయమైతే అన్నం పెడతాడు. ఎందుకని సూర్యకిరణములు పడితే అప్పుడు ఆ మొక్కలన్నీ కూడా ఏం చేస్తాయి? పత్రహరితము, ఆకులలో ఆకుపచ్చని ఆహార పదార్థాన్ని తయారు చేసుకుంటే అది కాదు, మనం కాయలు పిందెలు పళ్ళు అన్నీ కూడా తింటున్నాం. ముందు శాకాహారం తినే ప్రాణులు తింటే వాటి మాంసాన్ని మాంసాహారులు తింటాయి. కాబట్టి ఆరణ్య పర్వంలో మహాభారతంలో ధౌమ్యుడు సూర్యోపాసన చెప్పినప్పుడు ధర్మరాజు గారికి ధౌమ్యుడు చెప్తాడు, ముందు శాకాహారం తినే ప్రాణులు బ్రతకాలి, అందుకని అన్నప్రదాత ఆదిత్యుడయ్యాడు. అయి ముందు శాకాహారం వాటికి పెడితే అవన్నీ బాగా తిని బలిస్తే వాటిని పులులు సింహాలు తిని అవి సంతోషిస్తాయి. ముందు శాకాహారం ప్రధానం, అది సూర్యుడి మీద ఆధారపడింది. కాబట్టి అది లేదనుకోండి, శాకాహారం తినే ప్రాణులు లేవనుకోండి, అప్పుడు మాంసాహారం తినే ప్రాణులు వేటిని తింటాయి? అవి గడ్డిని దుంపల్ని అవి తినవు. ముందు అవి తిని బలిసేవి కావాలి, అప్పుడు అన్నిటికీ ఆహారం లభిస్తుంది. కాబట్టి అందరికీ అన్నప్రదాత ఆదిత్యుడు, అన్నం ఆయన పెడతాడు. అన్నం పెడితే ఏం పెరుగుతుంది? స్థూల శరీరం పెరుగుతుంది. లోపల జ్ఞానమును ఎవరిస్తారు? భక్తి వైరాగ్యాలు గురువుగారు ఇస్తారు. కాబట్టి ఉదయం చేసి అన్నం పెట్టేది సూర్యుడైతే భక్తి జ్ఞాన వైరాగ్యములను ఇచ్చేవాడు గురువన్న సూర్యుడు, అది శుభోదయం. అట్లాగే ఆరోగ్యాన్ని, ఈ శరీరం ఆరోగ్యంగా ఉండేటట్టు దీనికి శక్తి ఉండేటట్టు చేసేవాడు సూర్యుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, సూర్యుని యొక్క అనుగ్రహం చేత ఆరోగ్యం ఉంటుంది. అప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడనుకోండి, ఉదయమైంది ఆ శరీరంతో ఏదైనా పనిచేస్తాడు. కాదు, ఆరోగ్యంగా ఉండడం ఒక్కటి కాదు, దాన్ని సద్వినియోగం చేసుకోవడం. శక్తి లోపల తయారవుతోంది ఈశ్వరానుగ్రహంతో, తిన్నది శక్తిగా మారుతోంది. శక్తి ఏర్పడడం ఒక్కటి కాదు, ఆరోగ్యంగా ఉండడం ఒక్కటి కాదు ప్రధానం. ఉండి ఏం చేసావు? ఆరోగ్యంగా ఉన్నావు. ఆరోగ్యంగా దేనికి ఉండాలి? ధర్మాచరణ కొరకు ఉండాలి. సత్తువు దేనికి ఉండాలి? 10 మందికి ఉపకారం చేయడానికి ఉండాలి. సత్తు ఉంది, 10 మందిని బాధ పెట్టావు. ఆరోగ్యం ఉంది, చేసిన పని ఏమీ లేదు. అప్పుడు దేనికవి? అప్పుడు శరీరము శక్తి దేనికి ఉపయోగించాలో చెప్పినవాడెవరు? గురువు. అది శుభోదయం. అప్పుడు శుభోదయం అయింది. సూర్యుడు ఏం చేస్తాడు? కర్మసాక్షి, మనం చేసే కర్మలన్నిటినీ సాక్షిగా చూస్తూ ఉంటాడు. గురువుగారు ఏం చేస్తారు? సూర్యుడు చూసి సంతోషించి మనకి మళ్ళీ సుఖములను ఇవ్వడానికి వీలైన సత్కర్మలను చేయిస్తాడు.
లోపల అజ్ఞానమన్న చీకటిని తీసి జ్ఞానమనేటటువంటి సూర్యుణ్ణి ఉదయింపజేస్తాడు. అందుకని శుభోదయం. సమయోచిత కర్మలు, సూర్యుణ్ణి ఆధారం చేసుకునే నడవాలి. కాలాన్ని ఆధారం చేసుకుని నడుస్తాయి. సూర్యుడు బింబం ఉదయిస్తుంటే ఇదిగో ఇది చెయ్యాలి, నడినెట్టి మీదకి వస్తే ఇది చెయ్యాలి, సూర్యాస్తమయం ఇది చెయ్యాలి, సూర్యుడు అస్తమించిన తరువాత ఇది చెయ్యాలి, అది ఏది చెయ్యాలో చెప్పేవాడు ఎవరు? గురువు. అది శుభోదయం. కాలం సూర్యుడి మీద ఆధారపడింది. ఆయన గమనము కాలము. ఆయన వెళ్ళిపోతున్నాడు అనుకోండి, కాలం వెళ్ళిపోతుంది. ఆ కాలంలో ప్రాణులు పుడుతున్నాయి, ఆ కాలంలో ప్రాణులు పడిపోతున్నాయి. గురువు మళ్ళీ ఆ కాలములో ఇక రావలసిన అవసరాన్ని తీసేస్తున్నాడు, కాలాతీతుణ్ణి చేస్తున్నాడు. అది శుభోదయం. కాబట్టి కాలమునందు మూడు అవస్థలు ఏర్పాటు చేస్తాడు భగవంతుడు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. జాగ్రత్త, ఇంద్రియములు మేల్కొంటాయి, మనసు మేల్కొంటుంది, బుద్ధి మేల్కొంటుంది, ఏవేవో పనులు చేస్తూ ఉంటాడు. ఈ మూడు అవస్థలు దాటిపోయిన నాలుగవది తురీయం, సాక్షిగా ఉండగలగడం జ్ఞానంలో. అటువంటి జ్ఞానమునకు తీసుకెళ్ళగలిగిన వాడెవరు? గురువు. అది శుభోదయం. అప్పటి వరకు కాలంలో ఉదయాలంతే. శుభోదయం అన్నమాట జీవితంలో అన్వయమైతే అది గురువుగారి వల్లే. కాబట్టి శుభోదయం, దాని గురించి, ఆ గురువు యొక్క గొప్పతనం గురించి చెప్తూ శంకర భగవత్పాదులే ఓ మాట అంటారు. తథాయమాత్మవద్ధాతి జాగ్రద్దేహస్తు జాగరాత్ జాగ్రద్దేహ వినాశేన ఆత్మా నశ్యతి కర్హిచిత్. ఆత్మబోధ అని అందులో అంటారు. మనకి మెలకువ కలుగుతుంది. మెలకువ ఎప్పుడు కలుగుతుంది? ఉదయం అవగానే. మెలకువ కలగగానే ఇది శరీరం, ఇది నేను, దీంతో ఏదో చెయ్యాలి అని అనిపిస్తుంది. దీంతో ఏదో చెయ్యాలి అని అనిపిస్తుంది, నిజమే. కానీ ఇది ఆత్మలా కూడా కనిపిస్తుంది. ఈ నేనే ఆత్మ అని అనిపిస్తుంది. కానీ యథార్థానికి ఇది నశించిపోయినా కూడా ఆత్మ మాత్రం నశించిపోదు, అట్లాగే ఉండిపోతుంది. అది చెప్పేవారెవరు? అది చెప్పి ఆ స్థాయికి తీసుకెళ్ళి అనుభవంలోకి తీసుకురాగలిగిన వాడెవరు? అది శంకరాచార్యులు వారు. కాబట్టి శుభోదయం ఎవరు చేస్తారు? ఆయన చేస్తారు. కాబట్టి అది జ్ఞానం, అవస్థాతీత స్థితి. లేకపోతే షడూర్ముల చేత పాశబద్ధుడైపోతాడు. అందుకే గురువుగారు చేసేది ఏమిటి అంటే ధన్యుణ్ణి చేస్తారు. ఎప్పుడు ధన్యుడయ్యాడో అవి శుభోదయాలు. ధన్యుడు ఎప్పుడవుతాడు? ఆయనే ధన్యాష్టకం అని చేశారు. చేసి ధన్యుడు ఎప్పుడవుతాడో చెప్పారు. అజ్ఞాన పంక పరిమగ్నమపేతసారం దుఃఖాలయం మరణ జన్మ జరావసక్తం సంసార బంధనమనిత్యమవీక్ష్య ధన్య జ్ఞానాసిన తదవసీర్య వినిశ్చయంతి. అజ్ఞానమనే బురదలో కూరుకుపోయి సారము లేనటువంటి జన్మలు ఎత్తి 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 ఎన్ని జన్మలెత్తినా ఆరు ఊర్ములే. జననము, ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణము, ఈ దుఃఖములనే అన్ని శరీరాలు అనుభవిస్తూ ఉంటాయి. ఇలా అనుభవించవలసిన అవసరం లేకుండా గురువు ఏం చేస్తాడంటే జ్ఞాన ఖడ్గమునిస్తాడు చేతికి. ఇచ్చి ఆ జ్ఞాన ఖడ్గముతో నీ పశుపాశములను కోసేసుకో అంటాడు. ఎప్పుడైతే పాశములు తెగిపోయాయో అప్పుడు పశుపతి అయిపోయాడు. పశుపతి ఎందు ఐక్యమైపోయాడు. ఇప్పుడు ఈ జ్ఞాన ఖడ్గము గురువు చేత పొందినదేదో అది శుభోదయం. అంటే మార్పు తెచ్చుట. ఉదయం అంటే మార్పు, రాత్రి పోయి వెలుతురు వచ్చింది, అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చింది, అది శుభోదయం. అది ఇన్ని రకాలుగా అన్వయం చేసి తేగలిగిన వాడెవరు అంటే మహానుభావుడైనటువంటి గురువు. ఆ గురువు ఎవరు? శంకర భగవత్పాదులు. అందుకని ఆయన్ని నమ్ముకుంటే, వారికి నమస్కారం చేస్తే వారు మనకి ఇవ్వలేనిది లేదు. అంత ఇవ్వలేనిది లేదన్నమాట అన్వయమైన వారి యొక్క కీర్తికి హద్దుంటుందా? ఇంత కీర్తి సంపాదించారు అని చెప్పడం సాధ్యమా? అప్పుడు హద్దులేని కీర్తి విశాల కీర్తి.
మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.